54వ డివిజన్లోని స్థానిక శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయంలో గత కొద్ది రోజులుగా కొంతమంది భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నం సాగిస్తున్నారు. భూ కబ్జాలో భాగంగా గుడి ఆవరణలోని పురాతన కట్టడమైన బావిని కూల్చివేయడం జరిగింది. విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ గుండి రజిత శ్రీనివాస్ గారు, గౌరవ వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్ గారి దృష్టికి తీసుకెళ్లి వారికి వివరించడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారి సలహాలు సహకారంతో 54వ డివిజన్ హనుమాన్ గుడిలో జరుగుతున్న భూ కబ్జాలకు సంబంధించిన పనులు అడ్డుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్తో పాటు శ్రీ హనుమాన్ దేవాలయం పరిరక్షణ కమిటీ సభ్యులు మరియు 54వ డివిజన్ తెరాస నాయకులు స్థానికులు పాల్గొన్నారు. అదేవిధంగా హనుమాన్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్ మాకు వాస్తవంగా లోతుగా మేము ఉగ్లాన్ని ఉన్నప్పుడు కేసు వేసినాం. దీన్ని గుడి జాగ కాపాడడానికి అదేవిధంగా ఈ కేసులో ఏమేమి గతంలో ఏం జరిగిందన్నది వివరించి ఎవరు చెప్పలేదు. మాకు చాలా సారు ఏ పార్టీలో ఉన్నా కూడా మాకు గతంలో మాతో ఉండేది కాబట్టి చాలా వివరంగా వివరించి చెప్పిండు అమరేందర్ రెడ్డి సార్. ఈ జాగ ఎట్టి పరిస్థితుల్లో ఈ జాగను పోకుండా కాపాడే బాధ్యత మన అందరిది. దానికి ముందు నేను ఉంటా అని మీ అందరికీ నేను ఈ ప్రెస్ మీడియా ముందు చెప్తున్నాను. దయచేసి అందరు ఖచ్చితంగా దీనికి ముందుండి రావాలని. ఏ సమస్య ఏ కేసు పెట్టినా కూడా మాకు ధైర్యం వచ్చింది. ఏంటంటే కేసు లోపల ఏమున్నదనేది వాస్తవంగా ఈ దీనికోసం కొట్లాడిన వాళ్ళందరికీ ఎవరికి తెలియదు. వాస్తవంగా వివరించి చెప్పింది సార్ కాబట్టి ప్రతి ఒక్కరికి ధైర్యం వచ్చింది. ఈ గుడి జాగ ఖచ్చితంగా కాపాడతాం. దానికి ముందు నేను ఉంటా అని మీ కోరుకుంటున్నాను. దానికి ఆడుకో పోలేక మేము మాకు అడ్డం పడతానని చెప్పి పోలీసులు ఏది తీర్పు లేకుండా ఈ రౌడీజానికి ఈ కబ్జా కోర్లకు అండగా వచ్చి వీళ్ళకి సపోర్ట్ ఇచ్చాడు ఎక్కడ అనుకోకుండా పోలీసులను నేను మీ దగ్గర అడుగుతా ఉన్నా. నేను తప్పకుండా ఇది డీసీపీ గారి దగ్గరకు తీసుకెళ్ళినా ఇక ముందు సిపి గారి దగ్గర కూడా తీసుకెళ్తా. ఈ విషయంలో అనుకోకుండా పోలీసులకు ఇంత అత్యుత్సాహం ఏంది? ఏమన్నా అంటే పోలీస్ వ్యాన్ పెట్టుకుంటారు, ఇక్కడ పోలీస్ వ్యాన్ పెట్టి ఆ బాయిని కూడా కొట్టిస్తారు. కావాలంటే సీసీ కెమెరాలు పెట్టిస్తాం. అంటే వీళ్ళు చేసే అఘాయిత్యాలు, వీళ్ళు చేసే అరాచకాలు ఏది కూడా మేము మా గ్రిప్లు ఉండాలన్నా. పోలీసులకి ఇంత అత్యుత్సాహం ఏందని నేను అడుగుతున్నా మీ ద్వారా. ఒక్కటి మీ ద్వారా వాళ్ళ పోలీసులకు కూడా నేను సూచిస్తూ ఉన్నా, ఇక్కడ వాస్తవం ఏంది, ఇక్కడ జడ్జిమెంట్ ఏంది, ఇక్కడ కాపీలు ఏమున్నాయి, అసలు దీనికి వారసులు ఎవరు? మీరు పోలీసు ఫస్ట్ కనుక్కోండి. కనుక్కోకుండా మీరు ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు? ఎందుకు ఈ కబ్జా కోర్లకు సపోర్ట్ చేస్తున్నారు అని నేను అడుగుతా ఉన్నా ఇవి మీ ద్వారా. నేను చెప్తున్నా మీ ద్వారా పోలీసులకు కూడా ఒక మాట చెప్తున్నా, దయచేసి ఇట్లాంటి వాటి ద్వారా ఈ గుడికి సంబంధించిన పేజ్ ద్వారా ఇంకో దాని ద్వారా మీ దేనిలో కూడా ఇన్వాల్వ్ కాకండి. నిజాలు తెలుసుకోండి, వాస్తవాలు తెలుసుకోండి, జడ్జిమెంట్ తెలుసుకోండి. తెలుసుకొని మీరు ఇన్వాల్వ్ కావండి. మీరు ఇన్వాల్వ్ అయిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా హయ్యర్ అఫీషియల్ పోలీసుల దగ్గరికి కూడా మొత్తం డాక్యుమెంట్స్తో సహా ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో వాటితో సహా మొత్తం తీసుకెళ్ళి మాట్లాడతా. దీనిలో ఇది కాదని, దీని విషయంలో ఎవరైనా దీనిలో అడుగు పెట్టినా దీన్ని చేసినా ఖచ్చితంగా దీనికి పరిణామం ఉంటుంది. బుల్డోజర్ పెట్టి కూలగొడతాం. దీని విషయంలో ఎవరైనా వచ్చి దీన్ని కట్టాలనో దీన్ని చెయ్యాలనో ఇంకోటి చేయాలనో ఏదైతే బాయిని గుడిపేసిండ్రో ఆ బాయిని కూడా దీపిస్తాం. ఆ అమ్మ పూర్తిగా ఏదైతే ఆమె ఒక దేవుడు కోసం, హనుమాను కోసం, ఆమె ఆశయం కోసం ఇక్కడ గుడి కట్టించి ఈ భక్తులకు ఇక్కడికి ఏదైతే ఉన్నదో నీళ్ళు అవసరమని మాయిదవ్వించి చుట్టూ కూడా పెట్టిస్తే ఈరోజు వాళ్ళు ఆమెను కాదని ఇలా వీళ్ళు చేస్తున్నారు. ఈ అఘాయిత్యాలు చేస్తే ఖచ్చితంగా మేము ఎదుర్కొంటామని కూడా, ఇందులో ఏది పెట్టినా ఏది చేసినా ఎదుర్కొంటామని కూడా ఈ సందర్భంగా పోలీసులకు కూడా నేను తెలియజేస్తున్నా. అనవసరమైన దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి దీని విషయంలో కనుక మీరు అండగా ఉంటే మేము దీన్నని కూడా చూడం, దీని మీద కూడా మేము హైకోర్టు కూడా వెళ్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు వచ్చినందుకు కూడా ధన్యవాదాలు. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరినీ కూడా ఒకసారి పరిచయం చేస్తా. ఇక్కడ 54వ డివిజన్కి సంబంధించిన కార్పొరేటర్ భర్త శ్రీనివాస్ గారు, గుంటి శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఈ 54వ డివిజన్కి సంబంధించి ప్రెసిడెంట్ బీజేపీ ప్రెసిడెంట్ సదానందం గారు, అదేవిధంగా వెంకట్ గారు, కందికొండ కాదు వేమల వెంకట్ గారు వారి మీద కూడా దీని విషయంలో మాట్లాడితే 4 కేసులు పెట్టిండు వారి మీద కూడా. నా మీద కూడా నిన్న కేసు పెట్టిండట. పెద్ద నేను 2 కేసులు పెట్టినా భయపడే విషయం ఏం లేదు. అదేవిధంగా మీరు బండి కుమార్ గారు ఇక్కడ దీనికి సంబంధించిన ఆలయానికి సంబంధించిన ప్రెసిడెంట్, మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కందికొండ రాజు గారు,
వీరు కూడా ఫస్ట్ నుంచి కూడా దీని విషయంలో కొట్లాడుతూ వస్తున్నారు, ప్రతి విషయంలో నాకు ఫాలో అప్ చేస్తున్నారు. నేను కూడా చాలాసార్లు ఈ విషయం గురించి ఇక్కడికి వచ్చి మాట్లాడడం జరిగింది. ఇది కాలనీ వాళ్ళకు సంబంధించి ఇక్కడ వీళ్ళు బతుకమ్మ కూడా ఆడుకుంటారు, నేను బతుకమ్మ కాడ కూడా రావడం జరిగింది. ఇది కావాల్చుకొని కబ్జా చేసి ఇది కోట్ల రూపాయలు వస్తుంది కాబట్టి దీన్ని ఏ విధంగా కబ్జా కో చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ కబ్జా కోర్టులో కూడా నేను చెప్తా ఉన్నా, మీ ద్వారా వారికి ఈ విషయంలో కలగజేసుకొని దీన్ని ఏమైనా చేసినట్టయితే ఖబర్దారని కూడా నేను చెప్తా ఉన్నా. ఖచ్చితంగా దీని విషయంలో హైయర్ ఆఫీసర్ దగ్గరికి తీసుకెళ్ళి ధన్యవాదాలు మీరు వచ్చినందుకు అందరికీ.